పరంగా ఉత్తరాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ సెలెక్ అనేది ఈ రోజు హైవే నిర్బంధం చేస్తామనేది ఒకటి ఇచ్చారు. దాని నిమిత్తం మా గౌరవులైన జిల్లా ఎస్పీ గారు విజయనాథ్ సార్ ఉత్తర్వుల మేరకు మేమంతా పికెట్లు వేస్తున్నాం ఫోర్స్ అంతా. అటువంటి అవకాశం ఏమో ఎవరైనా వేస్తే ఎవరైనా మనకి ప్రయత్నిస్తే మరి ప్రివెంట్గా అడ్డుకుంటాం. ఆల్రెడీ చాలా మంది నోటీస్ సర్వ్ చేసాం. ఇతర పర్మిషన్ అట్లాంటి హైవే నిర్బంధం చేయడం అనేది ఇట్ ఇస్ అన్ అఫెన్స్. ఎవరైనా కానీ నిర్బంధిస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కడతాం. దానివల్ల ఉద్యోగాలకి వాళ్ళకి ఇదన్నిటికీ ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఏదైనా శాంతియుతంగా గవర్నమెంట్తో చేసుకోవాల్సింది జరిగితే చట్టాన్ని ఎవరైనా చేతిలో తీసుకునేప్పటికీ దానికి పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా వాళ్ళ వర్గీకరణ మీద ఇప్పటి నుంచి పోరాటం జరుగుతుంది. దాని మీద అధికారులతో మరి ప్రభుత్వంతో చర్చ జరుగుతుంది. తీసుకోవాల్సింది జరిగితే చేతితో మరి తీసుకునేప్పటికీ తెలియపడుతుంది.